నిజాంపేట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు కాంగ్రెస్ నాయకులు నసీరుద్దీన్, పంజాబ్ మహేందర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేశటి సిద్ధిరాములు మాట్లాడుతూ, బ్రిటిష్ వారిని తరిమికొట్టి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చిన గొప్ప మహోన్నతుడు జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన కన్నా గ్రామ స్వరాజ్య కలలు నిజం చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీ నర్సింహులు, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, లహరీ రెడ్డి, సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నసీరుద్దీన్, పంజాబ్ మహేందర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి అక్టోబర్ 2 నాడు మరి మహాత్మా గాంధీ యొక్క జయంతిని ఈరోజు మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి గాంధీ గారు కలగనటువంటి దేశాన్ని మరి అన్ని రకాలుగా మరి స్వాతంత్ర కోసం మరి ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని తరిమికొట్టినటువంటి గొప్ప మహానుభావుడు మన గాంధీ గారు. మరి మన స్వరాష్ట్రం, మన స్వదేశం అయితే ఎప్పుడైతే మన స్వాతంత్రం వస్తుందో అప్పుడే మనం అన్ని రకాలుగా అన్ని రంగాలుగా మనం అభివృద్ధి గొప్ప లక్ష్యంతో ఆనాడు ఎన్నో ఉప్పు సత్యాగ్రహము, నిరహార దీక్షలు ఎన్నో చేసిన గొప్ప మహానుభావుడు మరి మన గాంధీజీ గారని నేను తెలుస్తున్నాను. ఎంతోమంది ప్రాణాల త్యాగంతో ఈరోజు మనకు ఈ స్వాతంత్రం లభించింది. ఆనాటి నుండి మరి ఈరోజు మనకు అన్ని రకాలుగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, అన్ని రకాలుగా మనం స్వేచ్ఛగా మన పరిపాలన కొనసాగించుకోవడానికి ఈరోజు మరి గాంధీ గారు ఇచ్చినటువంటి స్వాతంత్రమని తెలుస్తున్నాను. మరి ఈరోజు మనము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నామంటే ఆనాటి మరి గాంధీజీ గారు మరి మన కోసం స్వాతంత్రం చేసి మరి అనేక రకాలుగా పోరాటాలు చేసి ఎంతోమంది త్యాగమూర్తులతో ఈరోజు మనకు స్వాతంత్రం రావడం జరిగింది.